नमस्ते एएनए वार्तलकु स्वागतम ना पेरु लावण्य वार्तल्लो मुंदुगा मुख्यांशालु निजामाबाद जिल्ला नंदिपेटलो कल्ला संतोष बाबुकु निवाळुलर्पिंचिन टीआरएस पार्टी श्रेणुलु वीर जवानुलकु संघीभावंगा कोवत्तुल र्याली निजामाबाद जिल्ला बीर्कूर्लो पिच्चि कुक्क स्वैर विहारं बालिकपै दाडि ఆసుపత్రికి తరలింపు నిజామాబాద్ జిల్లాలోని ఓ మండలంలో రెవెన్యూ అధికారులపై దాడి గ్రామ రెవెన్యూ అధికారిపై దాడి నిర్వహించిన వారిని కఠినంగా శిక్షించాలని రెవెన్యూ సంఘాలు నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో నందిపేట గ్రామ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి చైనా దాడిలో చెందిన 20 మంది వీర జవాన్లకు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు స్థానిక జమే మసీద్ కూడలి నుండి నాయకులు కార్యకర్తలు యువకులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్లి అనంతరం చాకలేయలమ్మ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కనూరి సాగర్ మాట్లాడుతూ నేడు ర్యాలీ సంతోష్ కుమార్ కల్లాల్ యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు आईन को आत्मशा चकूरानी टीआरएस यूथ आध्र्यन में आई मल प्रदस्थाई नायक आध्र्यन में मैं कोवत्ति राली जी राष्ट्र सीएम चेयर सहाय सहाय मनसको हाईकर्ट नगद अदे विधा आरडीओ ग्रूप ग्रूपन स्थाई उद्योग हईदराबाद ईद गजल स्थला अलग इवे जरूर स्वयं ताने हेल्ता चपाड़ मूड मूड रोज कदे अदे अदे पानी चूच्चा प्रतिपक्ष इलांट इलांट सिचुवेसन राजकीय मंटे आर्मी जवां इंत मुख्यम देशा की मन अंदर सीएम सलाह अंत मुख्यम प्रधानमंत्री की उन्ना अखिलपक्ष सवेश कांफरेंसमें सीएम केसीआर ने अंदर तेलंगाणा का यावत्त देश मोत्तम ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సపోర్ట్గా ఉంటుంది ఆర్మీ జవాన్కి చైనాకి దిగుగా ఎదుర్కొనకు మెల్లిమెల్లిగా చైనా వస్తువులను బ్యాన్ చేస్తాం మా ప్రభుత్వ సలహాల మేరకు మా కేంద్ర ప్రభుత్వం ఏం సూచిస్తుందో మరి దాని సలహాల మేరకు మేము మాత్రం కంపల్సరీ మేము చైనా వస్తువులను బ్యాన్ చేయడం జరుగుతుంది మేము ఆ ప్రభుత్వం చెప్పినట్టే చైనా వస్తువులను దూరం చేస్తాం ఇంటిలోని పెద్దలందరూ కూలి పనికి వెళ్ళిన సమయంలో ఇంట్లో ఉంటున్న బాలికపై దాడి చేసి పిచ్చుకుక్క తీవ్రంగా గాయపరిచింది అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో బాలికను కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని పోచారం కాలనీలో నివాసం ఉండే ఓ కుటుంబానికి చెందిన ఆయేషా సిద్దికి అనే 4 సంవత్సరాల పాపను పిచ్చుకుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది వెంటనే బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి తీవ్ర గాయాల పాలైన పాపకు వైద్యం అందించారు ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో కుక్కలు దాడి చేసే విషప్రభావం ఎక్కువ ఉంటుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వేరే హాస్పిటల్ బాన్స్వాడ కామారెడ్డి జిల్లాకు ఆయేషా సిద్దికి అనే ఒక 4 ఇయర్స్ అమ్మాయి డాగ్ బైట్ తో వచ్చింది సివియర్ డాగ్ బైట్ వాళ్ళ బీర్పూర్లో పోచారం కాలనీలో ఉండే వాస్తవ్యులైన కుటుంబీకులు పేరెంట్స్ పని మీద బయటకు వెళ్ళడంతో పాప ఒక్కతో ఇంట్లో ఉండి బయటకు రాగానే పిచ్చుకుక్క కరిసింది గ్రేడ్ 3 ఇంజరీస్ ఉన్నాయి మాకు ఏఆర్వి యాంటీబయాటిక్స్ ప్లస్ అంత పేషెంట్ స్టేబుల్ చేస్తున్నాము బాగా సివియర్ కరిచింది హెడ్ పైన కాళ్ళ పైన చాలా కరిచింది మళ్ళీ దానికి రేపే సిమినా గ్లాబ్లిన్ కూడా ఇస్తున్నాము ఇది ఒక 8000 కాస్ట్లీ ఉంటుంది
దానికి ఇమిడియట్గా ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో అన్ని ట్రీట్మెంట్ ఇచ్చేసి స్టేబుల్ చేస్తున్నాను. ఈ పిచ్చి కుక్కలను ఏంటంటే ఇప్పుడు సీజన్ ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం సీజన్లో కొద్దిగా జీపీ సిబ్బంది కొద్దిగా కంట్రోల్ చేస్తే బాగుంటుంది. అంటే ఈ సీజన్ ఇప్పుడు కరోనా పరీక్షలకు మరియు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, కరోనా సందర్భంగా 3 నెలల కరెంటు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకపోయినా కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ బోధన్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవోకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ధర్నా అనంతరం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ, కరోనా సందర్భంగా దేశంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించగా ప్రజలకు పనులు లేక తిండికే గతి లేని పరిస్థితిలో జనం ఉంటే ప్రాణాంతక వైరస్ కోసం పరీక్షలకు వైద్యమయ్యే ఖర్చులను ప్రజలు పెట్టుకోవడం ఎంత మాత్రం సరికాదన్నారు. కరోనా సమయం 3 నెలలు పేద ప్రజల కరెంటు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకపోయినా దేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపడానికి తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో గంగా యాదవ్, కృష్ణ, మారుతి తదితరులు పాల్గొన్నారు. ఖండించాలి అరెస్టులని. ఈ రోజు కేంద్ర ప్రభుత్వము అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా కరోనా సందర్భంగా అయ్యే ఖర్చులన్నింటినీ కూడా ప్రభుత్వం భరించాలని చెప్పి, సామాన్య ప్రజానీకానికి డబ్బులు లేవు, చేతిలో పని లేదు, ఈ సందర్భంగా రోజుకు 10,000 నుండి 50,000 వరకు ఖర్చులు ఎడికలు పెట్టుకుంటుంది, అందుకని మేము ఈ రోజు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నాం. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అజయ్ చనిపోయాడు అనుకుంటారు, వాడికి ఏమీ అయి ఉండదు. ఒక చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఎంతలా హింసించాడంటే, హీఈస్ డెఫినెట్లీ ఎ రూత్లెస్ మాన్స్టర్. చూడండి పెంగ్విన్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రమే. విరామానంతరం తిరిగి వార్తలకు స్వాగతం. భౌతిక దూరం పాటిస్తూ కరోనా వ్యాధి నుండి తమను తాము రక్షించుకోవాలని ఎన్ని ప్రచారాలు చేసినా జనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం ఇటీవల రైతు ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేయడంతో ఖాతాదారులందరూ బ్యాంకులో క్యూ కట్టారు. సరైన భౌతిక దూరం పాటించకుండా ఎలాంటి జాగ్రత్తలు లేకుండా బ్యాంకుల వద్ద గుమిగూడారు. అధికారులు సైతం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మీరు చూసిన దృశ్యాలు బీంగల్ పట్టణంలోని బ్యాంకులోవి. కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో కూడా ప్రజలు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి ఏమనాలో మరి. ఇక్కడైనా కనీస జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా మహమ్మారిని కాపాడుకోవాలని మాయని న్యూస్ కోరుకుంటోంది. ఈయననే సీఏ ఈయననే ప్రదీప్ అయిన పేరు. ఈయన మొత్తం దొరకాల్సిన గ్రూప్ అందరినీ నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఒడ్డేట్పల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని అధికారులు పంపిన సమాచారం మేరకు తవ్వకాలు ఆపడానికి వెళ్లిన గ్రామ రెవెన్యూ అధికారులపై మట్టి మాఫియాకు సంబంధించిన వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు. గత కొన్ని రోజుల ఈ గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అడ్డొచ్చిన వారిని బెదిరిస్తున్నారు. కొందరు నాయకులైతే అధికారుల నుంచి ఖచ్చితమైన ఆదేశాలు అందడంతో అక్కడికి వెళ్లిన అధికారులపై దాడి చేశారు. దాడి జరిపిన వారిపై మక్లూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గ్రామ రెవెన్యూ అధికారులపై దాడి చేయడాన్ని ఖండించారు ఈ విఏఆర్ఏ సంఘాల నాయకులు. దోషులను కఠినంగా శిక్షించకపోతే ఉద్యమం కూడా చేపడతామని వారు హెచ్చరించారు. హెల్త్ బాగాలేదు కానీ కరెక్ట్ టైంకు తిన్నది బెటర్. నమస్కారం సార్, నా పేరు తలారి కిషోర్ కుమార్. నేను ఒడ్డేటపల్లి గ్రామ రెవెన్యూ విఆర్ఏ చేస్తున్నాను, మాది మాకూర్ మండలం. అయితే నిన్న అక్రమంగా మొరము తరలిస్తున్నాను ఇంటిమేషన్, పయాదికారుల ఇంటిమేషన్ రాగానే నేను ఆంధ్రస్పాటికి ఒడ్డడిగుట్టల మొరము అక్రమంగా తరలిస్తున్నారు అనే ఇంటిమేషన్ రాగానే అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్ళేసరికి ట్రాక్టర్ తోటి విత్ ఇన్ మళ్ళీ జేసీబీ తోటి మొరము తరలిస్తున్నారు.
ఎవరు అక్కడ వెళ్ళి వాళ్ళకు ఎంక్వైరీ చేసేసరికి ఎవరు ఇచ్చారు మొరంతా ఎవరు ఇస్తారు ఎవరికి కోరుతారు పర్మిషన్లు ఎవరు ఇచ్చారు అని చెప్పేసి అక్కడ అడగడం జరిగింది. అక్కడ అడగగానే అక్కడ ట్రాక్టర్ యజమాని రేకులపల్లి ఒడ్డెన్న చిన్న ఒడ్డెన్న రేకులపల్లి చిన్న ఒడ్డెన్న వాళ్ళ కొడుకు రేకులపల్లి వంశీ వీళ్ళిద్దరూ వచ్చి నా మీద దాడి చేసినారు సార్. ఈ విషయాన్ని నేను నాకు దాడి చేసినారు మళ్ళీ నా మీదకి నన్ను కొట్టడానికి వచ్చారు కొట్టిరు నన్ను బాగా కొట్టిరు మళ్ళీ నన్ను చంపేస్తా చేస్తా ట్రాక్టర్ కింద మిమ్మల్ని తొక్కేసి తొందరగా తొక్కేస్తా అని చెప్పేసి ట్రాక్టర్ ఎక్కి నా మీదకి ట్రాక్టర్ తీసుకొచ్చిండు. వాళ్ళు రాళ్ళ పెట్టి కూడా దాడి చేశారు. నేను పరారై కొద్ది దూరం దాకా ఉరికి అదే రన్నింగ్లో ఉరుకుతూ మా ఎంఆర్ఓ సార్కి ప్లస్ మా ఆర్ఐ సార్కి విఆర్ఓ మేడంకు మా విలేజ్ గ్రామ సర్పంచ్ కూడా ఇంటిమేషన్ ఇచ్చాను. ఇంటిమేషన్ ఇవ్వగానే ఎంఆర్ఓ సార్కి నా వచ్చారు వచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేశారు సార్. ఇది సంఘటన జరిగింది సార్. నా మీద అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యం చేసి మరియు నన్ను అతి హీనంగా తిట్టారు సార్. అమ్మ నా బూతులు కూడా తిట్టారు సార్. నా దీనిపై సంతమరికి సమాచారం తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఏ రమేష్ బాబు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిద్ధిరాములకు వినతి పత్రం అందజేశారు. కార్మికులను ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం 51 జీవాను విడుదల చేసి 800 రూపాయలు నిర్ణయించినప్పటికీ అందులో అనేక షరతులు విధించడం మూలంగా స్థానికంగా సర్పంచ్లు కార్మికులు వేతనాలు నిర్ణయించడం కోసం ఇబ్బందులు పెడుతున్నారని మల్టీపర్పస్ విధానం అమలు చేయడానికి బాండ్ పేపర్లపైన సంతకాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఇచ్చే వేతనాలు కార్మికులందరూ పంచుకోవాలని లేదా కొంతమందిని తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 5,000 రూపాయలను కరోనా కాలం మొత్తం అందరికీ చెల్లించాలని డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని 60 సంవత్సరాలు నిండిన వారందరినీ 3,00,000 రూపాయల ఆర్థిక సహకారం అందించి వారి స్థానంలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ నడపాలంటే ఎక్కడ నడపగలుగుతారు? కాబట్టి ఇట్లాంటి బాండ్లు మీరు సంతకాలు తీసుకునే పద్ధతి నాడాలని మేము కోరుతా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికులపై వేధింపులు, గ్రామ పంచాయతీ కార్మికులపై వేధింపులు, సిఐటి తొలగింపులను గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. ఈరోజు ఒకవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సందర్భంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఈరోజు ప్రభుత్వం జీవో నంబర్ 14 ఇచ్చి వేతనాలు 8,500 నిర్ణయం చేసి ప్రతి ఒక్క కార్మికులకు మల్టీపర్పస్ విధానం పేరుతోటి ఈరోజు ఆదేశాలు జారీ చేయడంతో అనేక మంది పైన ఈరోజు వేధింపులు తొలగింపులకు పాలకవర్గం పాల్పడతా ఉన్నది. రెండో వైపు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మల్టీపర్పస్ విధానంతో పాటుగా ఈ కరోనా కాలంలో 2 నెలల పాటు ప్రతి కార్మికుడికి 5,000 రూపాయలు గిఫ్ట్ను ఇస్తామని ప్రకటించి ఈరోజు కొద్దిమంది కార్మికులకు మాత్రమే ఇవ్వటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ 5,000 రూపాయలు ఈ కరోనా ముగిసే వరకు చెల్లించాలని, రెండోది ఈరోజు అక్రమ తొలగింపులు మానుకోవాలని, అట్లాగే ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులందరితోటి మల్టీపర్పస్ పనిని మేము చేస్తామని బాండ్ల మీద సంతకాలు తీసుకుంటూ వేధింపులకు పాల్పడతా ఉన్నారు, లేదా ఈ ఇచ్చే ఈ కొద్దిపాటి వేతనం అందరూ పంచుకోవాలా, ఎంతమంది ఉంటే అంతమంది పంచుకోవాలనే పేరుతోటి, లేదా ఈరోజు కొంతమంది ఎక్కువ ఉన్నారు అనే పేరుతో తొలగింపులకి పాల్పడతా ఉన్నారు, కాబట్టి ఈ తొలగింపులను మానుకోవాలని, బాండ్లపైన సంతకాలు తీసుకోవటం మానుకోవాలని, ఈరోజు కొన్ని గ్రామ పంచాయతీలో 6 నెలల పాటు ఇప్పటికీ వేతనాలు ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి గ్రామ పంచాయతీ కార్మికులు ఏం దీన్ని బతకాలా, ఎట్లా పనిచేయాలనో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఈరోజు 8,500 రూపాయలు అమలు జరపాలా, కరోనా ముగిసే వరకు 5,000 రూపాయలు గిఫ్ట్ను అందజేయాలా, తొలగింపులను మానుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా ఈరోజు కార్మికులని పరిగణించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం మరియాతాండాలో నేడు బీజేపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివా సందర్భంగా మరియాతాండ గ్రామ పోలింగ్ బూత్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు సేవాలాల్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివా సందర్భంగా మరియాతాండలో మొక్కలు నాటడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు బదావత్ సేవాలాల్ నాయక్, దర్పల్లి మండల ఉపాధ్యక్షురాలు గుగ్లత్ పూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీజేపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా మరియాతాండ గ్రామ పోలింగ్ బూత్ లో మొక్కలు నాటడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లా నందిపేటలో కల్లా సంతోష్ బాబుకు నివాళులర్పించిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. వీర జవాన్లకు సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ. నిజామాబాద్ జిల్లా బీర్కూర్లో పిచ్చి కుక్క స్వైర విహారం, బాలికపై దాడి, ఆసుపత్రికి తరలింపు. నిజామాబాద్ జిల్లాలోని ఓ మండలంలో రెవెన్యూ అధికారులపై దాడి. గ్రామ రెవెన్యూ అధికారులపై దాడులు నిర్వహించిన వారిని కఠినంగా శిక్షించాలన్న రెవెన్యూ సంఘాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఏన్యూ న్యూస్.